మంచు మనోజ్ అలాగే భూమా మౌనికా రెడ్డి వివాహం చాలా ఘనంగా మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది. అయితే ఇక మంచు లక్ష్మి తన తమ్ముడి పెళ్లి బాధ్యతలను తన భుజాన వేసుకుని మెహందీ, సంగీత్, పెళ్లి కొడుకును చేయటం ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలను ఆమె దగ్గరుండి చూసుకుంది. ఇక మొత్తం దానికి సంబంధించిన కాక్టైల్ పార్టీస్ అలాగే అన్ని రకాల ఫంక్షన్స్ ని తన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడం మనందరం చూస్తున్నాం. అయితే ఆమె పెళ్లి తర్వాత నవ దంపతులను తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకువెళ్ళి అక్కడ శ్రీవారి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి రిటర్న్ అవుతున్న సమయంలో ఆమెకు ఒక చేదు అనుభవం ఎదురైంది. దానిపై ఆవిడ చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏమనంటే విమానంలో అంటే ఆమె తిరుపతి నుంచి హైదరాబాద్కు వచ్చే సమయంలో తన బ్యాగ్ మర్చిపోవడంతో గేట్ బయట 40 నిమిషాల పాటు కూర్చోవలసి వచ్చింది అంటూ ట్విట్టర్ వేదికగా మంచు లక్ష్మి తెలిపారు. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతోందని, ఇండిగో సిబ్బంది పట్టనట్టే వ్యవహరించారని ట్విట్టర్లో పేర్కొంటూ వచ్చింది. అసలు ఇంతకీ ఆమె ఏమన్నారంటే, మీ సిబ్బందిలో ఎవరైనా నాకు సహాయం చేస్తారా అని మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. కొన్ని నెలల క్రితం నటుడు రానా సైతం ఇందుకో సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిన్న తిరుపతి నుంచి మంచు లక్ష్మి హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాద్కు చేరుకున్న అనంతరం తను మర్చిపోయిన బ్యాగ్ను తీసుకోవడం కోసం దాదాపుగా 40 నిమిషాల పాటు గేట్ బయట వెయిట్ చేశానని, సిబ్బంది ఎవరూ అసలు తనని పట్టించుకోలేదని ఇండిగోను ట్యాగ్ చేస్తూ చెప్పుకొచ్చింది. తను అప్పటికే తీవ్రమైన జ్వరంతో బాధపడుతోందని, అయితే అదే విషయాన్ని తను ఇండిగో సిబ్బందికి చెప్పినా ఎవరూ రెస్పాండ్ అవ్వకపోవడంతో ఇక దాన్ని కలెక్ట్ చేసుకునేందుకు 40 నిమిషాలు పట్టిందని, అసలు తన బ్యాగ్ మర్చిపోతే సిబ్బందికి తెలియచేసినా ఇంత సమయం ఎందుకు పట్టిందో అర్థం కావడం లేదని, తను తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి కూడా అంత సమయం పట్టలేదని అసహనాన్ని వ్యక్తం చేసింది. అయితే దీనిపై ఇండిగో కూడా స్పందించింది. మా మేనేజర్ మీకు సహకరిస్తారు, మీరు లగేజ్ కలెక్ట్ చేసుకుని ఉంటారని భావిస్తున్నాం, తిరిగి మీరు మా ఫ్లైట్లో ప్రయాణిస్తారని ఆశిస్తున్నామంటూ నిమ్మకు నీరెత్తినట్టుగా ఒక ప్రకటన అయితే చేసింది. అయితే లక్ష్మి మంచు మాత్రం బ్యాన్ ఇండిగో హ్యాష్ట్యాగ్ను తన ట్వీట్కు యాడ్ చేయడం గమనార్హం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.